अथ पंचाश सर्गः जटाय हितोपदेशं तं शब्दम् अवसुप्तस्तु जटायुरथ शुश्रुवे निरीक्ष रावणं क्षिप्रं वैदेही च ददर्शश ఆ శబ్దాన్ని వింది రథశబ్దాన్ని సీతాదేవి అరుస్తున్నటువంటి కేకల్ని వింది జటాయువు పాపం పడుకునింది ముసలిది కదా వెంటనే లేచింది లేచి చూసింది రావణుని చూసింది వైదేహిని చూసింది తతపర్వత కూటాభా తీక్ష్ణతుండ ఖగోత్తమ వనస్పతిగత శ్రీమాన్ వ్యాజహార శుభాం గిరం ఆడు పర్వతంలా ఉంది ఆవిడ జటాయువు ఆవిడ ముక్కు ఎంతో తీవ్రమైనది ఆవిడ బీక్ పక్షుల్లో ఉత్తమైనటువంటి చెట్టు మీద ఉండి ఇలాగా చక్కటి మాటలు చెప్పింది దశగ్రీవ స్థితోధర్మే పురాణే సత్యసంచరియ జటాయుర్నామ నామ్న అహం గృధ్రరాజో మహాబల దశగ్రీవ ఆగు ధర్మంలో ఉండు పురాణంలో పురాకాల నుంచి సత్యాన్ని ఆశ్రయించుకుని ఉండు నేను రా జటాయుర్ని నా పేరు నేను గృధ్రాలకి రాజుని మహాబలవంతుణ్ణి రాజా సర్వశలోకస్య మహేంద్ర వృణోపమా లోకానాం చ హితే యుక్తో రామో దశరథాత్మజ రాముడు దశరథి యొక్క కొడుకు అన్ని లోకాలకి ప్రభువు అతను మహేంద్రుడితోటి మహేంద్రుడు వరుణుడితోటి సమానమైన పరాక్రమం కలవాడు ఆయన ఆయన లోకానికి అంతటికీ మంచి మాత్రమే కోరుకుంటూ ఉంటాడు చేస్తూ ఉంటాడు తశేష లోకనాథస్య ధర్మపత్ని శిశుని సీతానామ వరారోహ యాంతం హత్తుం ఇచ్చసి ఆయనటువంటి ఆ లోకనాథుడి యొక్క భార్య ధర్మపత్ని మహాకీర్తివంతురాలు ఆవిడ చాలా అందమైన స్త్రీ ఆవిడ పేరు సీత ఆవిడ్ని ఎందుకు నెత్తుకుపోతున్నావు కథన్ రాజా స్థితోధర్మే పరదారాన్ పరామృషేత్ రక్షణీయా విశేషేణ రాజధారా మహాబల నువ్వు రాజువి రాజు యొక్క ధర్మంలో ఒక ఇంపార్టెంట్ ధర్మం ముఖ్యమైన ధర్మం ఏంటంటే పరదారాలని ముట్టుకోకూడదు రక్షించాలి నువ్వు అటువంటి వాడు రక్షించవలసినటువంటి అందులో ఇంకొక రాజు యొక్క భార్యని మరీ విశేషంగా రక్షించాలి మహాబలుడైన నువ్వు ఎందుకు చేస్తున్నావు నివర్తే మతిం వీరాం నివర్తే మతిం నీచాం పరదారాభిమర్శనాత్ నతత్ సమాచరేత్ ధీరో యత్పరో అస్య నిగర్హయేత్ విగర్హయేత్ యథా ఆత్మనస్తథాత్యేషాం దారారక్షా విపశ్చిత ఇటువంటి పిచ్చి నీచమైనటువంటి ఉద్దేశం నుంచి వెనక్కి జరుగు పరదారాలని కోరుకోవడం వాళ్ళని ముట్టుకోవడం చాలా తప్పు పని చేయొద్దు ఇవన్నీ కూడా అందరూ దీన్ని అసహించుకుంటారు నువ్వు నీ భార్యతో నువ్వు సరిగా ఉండు నీ భార్యలను రక్షించినట్టుగానే ఇతర భార్యలు కూడా నువ్వు రక్షించాలి అర్థం వా ఎది వా కామం సృష్వా శాస్త్రేష్వానాగతం వ్యవశ్యంతి న రాజానో ధర్మం పౌలస్య నందన మంచివాళ్ళైనటువంటి రాజులు అర్థంలో కానీ కామంలో కానీ శాస్త్రంలో ఏ రాశి ఉందో అదే చేస్తారు రాజులు అంచేత ఓ పౌలస్య నందనుడా ధర్మాన్ని పాలించు రాజా ధర్మస్య కామస్య ద్రవ్యాణం చోత్తమో నిధి ధర్మ శుభం వా పాపం వా రాజమూలం ప్రవర్తతే రాజుగారు ధర్మానికి కామానికి ధనానికి మంచి నిధి అతను అంచేత ధర్మ శుభం పాపం ఈ రాజుల మూలం ధర్మం కానీ శుభం కానీ పాపం కానీ వీటిలన్నింటికి రూట్లో రాజుగారు ఉంటాడు నువ్వు అలా చేయకూడదు నువ్వు పాప స్వభావశ్చపల కథంత్వం రాక్షసాంబర ఐశ్వర్యమే సంప్రాప్తో విమానామివ దుష్కృతి ఎందుకు ఈ పాపస్వభావం ఈ చపలవృత్తం ఎందుకు నువ్వు రాక్షసుడా రాక్షసుల్లో గొప్పవాడు నువ్వు నీకు మంచి ఐశ్వర్యం ఉంది విమానం ఉంది ఇటువంటి చెడ్డ పని ఎందుకు చేస్తున్నావు నువ్వు కామన్ స్వభావో యువస్య నశక్య పరమార్థితం నహి దుష్టాత్మానం ఆర్యం అవసత్యాలయే చిరం ఎందుకు కామ స్వభావం పెట్టుకున్నావు ఇలా ఉంటుకుంటే నువ్వు ఉండ విడిపోతావు ఇది దుష్టాత్ములకి ఎక్కువ కాలం బతకడం చాలా కష్టం విషయవా పురేవా ఎత్తే యదా రామో మహాబల నాపరాధ్యసి ధర్మాత్మ కథం తస్య అపరాధ్యసి రాముడు మహాబలవంతుడు ఆయన పురంలో ది నగరంలో ఉన్నా అడవిలో ఉన్నా ఎక్కడున్నా కానీ ఆయన అటువంటి ధర్మాత్ముడికి నువ్వు ఆయన ఎప్పుడూ అపరాధం చేయలేదు నీకు నువ్వు ఆయనకి ఎందుకు అపరాధం చేస్తున్నావు ఏది శూర్పణఖాహేత్యో జనస్థానగతక్కర అతివృత్తో హతపూర్వం రామేణ అక్లిష్టకర్మణ నువ్వు శూర్పణఖ గురించి జనస్థానంలో కరుడు చనిపోవడం గురించి నువ్వు కనుక రాసినట్టయితే చేస్తున్నట్టయితే వాళ్ళు చెడ్డ పని చేశారు మీరు ప్రవర్తించారు రాముడి మీద అత్ర బ్రూహి ధాతత్వం కో రామస్య వ్యతిక్రమ యశోత్తమ లోకనాథస్య పాపం హృత్వ భార్యామృత్వా గమిష్యసి
వాళ్ళు రాముడిని అలక్కి అతిక్రమించారు అని చేత ఆయన చేసాడు. ఆయన రాముడు చేసిన తప్పే ఉంది, ఆయన భార్యను ఎందుకు నువ్వు చేస్తున్నావు, చేయకు వదిలేసి. క్షిప్రం విసృజ వైదేహీం మాత్వా ఘోరేణ చక్షుషా దహే దహనా భూతేనా వృత్రం ఇంద్రక శనిర్వ్యధ. వెంటనే సీతాదేవిని వదిలిపెట్టు, లేకపోతే రామచంద్రుడు ఘోరమైన చూపులతోటి నిన్న చూపులతోటి ఈ పుత్రాసురుని ఇంద్రుడు పిడుగుతూ ఎలా చంపాడో నిన్ను కూడా అలా చంపేస్తాడు. సర్పం అసి విషం బద్వా వస్త్రాంతే నవబుద్ధిచే గ్రీవాయాం ప్రతిముక్తంతో కాలపాశం నపశ్యసి. నువ్వు సీతాదేవి అనుకుంటున్నావు, నువ్వు నీ బట్ట చివర ఒక బ్రహ్మాండమైన విషసర్పాన్ని కట్టుకున్నావు, తెలియట్లేదు నీకు. నీ మెడలో కాలపాశాన్ని వేసుకున్నావు, అది కూడా చూసుకోవట్లేదు నువ్వు. సభార సౌమ్య భర్తవ్యో యో వరం నావసాదయేత్ తదన్నమే వక్తవ్యం జరితే యదనామయం. ఎవరైనా సరే నువ్వు ఎత్తగలిగిన బరువుని మాత్రం ఎత్తుకోవాలి. ఎత్తలేని బరువుని ఎత్తుకుంటే నువ్వు లాభం లేదు, ఉండలేవు. అలాగే నువ్వు ఎంత అన్నాన్ని జీర్ణం చేసుకోగలవో అంతే అన్నాన్ని తినాలి, అంత మించి తినకూడదు. ఎంత అన్నాన్ని జీర్ణం చేసుకోగలవో అంతే తినాలి, ఎక్కువ తింటే అజీర్ణం చేస్తుంది. యత్కృత్వాస భవేద్ ధర్మో నా కీర్తిర్ణ యశోభువి శరీరస్య భవేద్ ఖేద కష్టతర్మ సమాచరేత్. నువ్వు చేసినట్టయితే నీ శరీరానికి ఏం కష్టం కలగకూడదు. నువ్వు ఇప్పుడు చేసిన పని నీ కీర్తి కలిగించదు భూమి మీద, నీ శరీరానికి కూడా ఖేదాన్ని కలిగిస్తుంది. అటువంటి పని ఎందుకు చేస్తావు? షష్ఠీర్వర్ష సహస్రాన్ని మమకా జాతస్య రావణ పితృ పైతామహం రాజ్యం యథా వదన తిష్టతి. ఓ రావణ, నేను పుట్టి 60,000 సంవత్సరాలు అయింది. పితృ తాత ముత్తాతలు వీళ్ళందరూ కూడా చేసినట్టు దాన్ని నేను రాజ్యాన్ని అనుభవిస్తున్నాను. వృద్ధో అహం త్వం యువాధన్వీ శశర కవచీరథి తదా ఆచాదాయ వైదేహీం కుశలీన గమిష్యసి. నేను వృద్ధుణ్ణి, నువ్వు యువకుడివి, నీవు నీ దగ్గర శరాలున్నాయి, బాణాలున్నాయి, కవచం ఉంది, రథం మీద ఉన్నావు. అయినా కానీ నువ్వు నాతో యుద్ధం చేసి వైదేహిని సులభంగా తీసుకెళ్ళలేవు. నశక్తత్వం బలార్థత్వం వైదేహీం ఉపశ్యత హేతుర్భిర్నాయ వ్యాయ సంయుక్త ధ్రువాం వేద శృతిమివ. రావణ, నేను చూస్తుండగా నువ్వు నన్ను నెగ్గి సీతాదేవిని తీసుకెళ్ళలేవు. అన్నింటి ప్రకారం కూడా వేదంలో చెప్పిందే కరెక్ట్ అని చెప్పి నిర్ణయం అయిపోయింది. అని చేత నువ్వు ఎలా ధృవీకరింపబడిందో, నేను నన్ను గెలిచి తీసుకెళ్ళలేవనేది కూడా అలాగే ధ్రువమైంది. యుద్ధస్య యదుశూరో అపి ముహూర్తం తిష్ట రావణ శయిష్యసే హతో భూమౌ యథాపూర్వం ఖరస్తదా. నువ్వు సూర్యుడివైతే ఆగు, ఒక ముహూర్తం ఆగు, నాతో యుద్ధం చెయ్యి. నువ్వు సూర్యుడివైతే నిన్ను ఇంతకుముందు కరుణ్ణి ఎలాగైతే నేల మీద పడుకోబెట్టారో నేను కూడా నిన్ను అలా నేల మీద పడుకోబెడతాను. అసకృత్ సంయుగేయన నిహితా దైత్యదానవా నచిరా చీరవాసాస్త్వం రామోయుధి వధిష్యతి. నువ్వు ఏమైనా ధైర్యం ఉండి ఈ సూర్యుడు అయినట్టయితే మిగిలిన దానవులను అందరినీ రాముడు ఎలా చేశాడో, ఆ చీరాలు కట్టుకున్నా కానీ వనవాసంలో ఉన్నా కానీ రాముడు నిన్ను వధిస్తాడు. రాముడు నెగ్గి తీసుకెళ్ళు. కిన్ను శక్యం మయాకర్తుం గతో దూరం నృపాత్మజౌ క్షిప్రంతో పశ్యసేవినీచ తయార్ భీతోన సంశయ. రాముడు ఎంత కొంచెం దూరంలో ఉన్నారు అని చేత వాళ్ళకి భయపడి ఓ నీచ రాక్షస వాళ్ళ మీద భయపడే నీకు ఆ భయంతో ఈ సందేహంతో వాళ్ళు లేకుండా చేసి ఇవన్నీ తీసుకెడుతున్నావు. నహిమే జీవమానస్య నైష్య శుభామిమాం సీతాం కమలపుత్రాక్షిం రామస్య మహిషి ప్రియాం. నేను గనక వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళినట్టయితే నువ్వు సీతాదేవిని రాముడి యొక్క భార్యని ప్రియమైన భార్యని ఎత్తుకుపోతావు. అంచేత నేను వెళ్ళలేను. అవశ్యంతు మయా కార్యం ప్రియంతస్య మహాత్మన జీవితేనాపి రామస్య తదా దశరథస్య చ. నేను నా జీవితం ఉంటే ఏం, లేకపోతే రాముడి యొక్క దశరథుడికి నేను స్నేహితుడిని. వాళ్ళకి కార్యం మంచి కావాల్సినటువంటి కార్యం చేయడమే నా యొక్క కర్తవ్యం. నేను బయటికి వెళ్ళను, మహాత్ములు వాళ్ళు. తిష్టతిష్టదశగ్రీవ ముహూర్తం పశ్య రావణ యద్ధాతిథ్యం ప్రజాస్యామి యథా ప్రాణం నిశాచర. ఉండు ఉండు దశగ్రీవుడా, ఒక ముహూర్తం ఉండు రావణ. నీకు అటువంటి ఆతిథ్యాన్ని నేను ప్రసాదిస్తాను, నువ్వు వెళ్ళకు. వృంతాదివ ఫలం త్వాంతు పాతయేయం రథోత్తమాత్. నీకు తగిన సత్కారం చేస్తాను నేను,
పండిపోయినటువంటి పండుని చెట్టు నుంచి ఎలా పడుతుందో నిన్ను రథా నుంచి కింద పడేస్తాను అని జటాయువు ఆపింది. హితోపదేశం చేసింది రావణాసుడికి, ఎక్కుతుందా ఎక్కదు. ఇత్యాశిమిత్రమైన వాల్మీకి ఆది కావ్య చతుర్ సంహికాయం సహితాయాం అరణ్యకాండే జటాయు హితోపదేశం నామ పంచాశ సర్గ.